జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. వందే బృందావనచరం వల్లవీజనవల్లవం జయంతీ సంభవం దామ వైజయంతీ విభూషణం. యోనిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్థయితరాణి త్రిణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కికకేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. భగవద్గీతలో 2వ అధ్యాయం 13వ శ్లోకం. దేహినేస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఈ జీవాత్మలకు నాశం అనేది లేదు. ఆ జీవుడు సచ్చాడు అంటే వాడు పోయినట్టే కదా లెక్క. ప్రత్యక్షంగా కనబడే వాళ్ల యొక్క మరణాన్ని లేదు, వాళ్ళు చావలేదు అని ఎలా చెప్తారు అని అర్జునుడు అడిగినాడు. అప్పుడు కృష్ణుడు అతనికి సమాధానం చెప్తున్నాడు. ఒక వ్యక్తి బాలకుడుగా ఉండినాడు, అతనికి బాల్యం పోయి మళ్ళా యవ్వనం వచ్చినది. అప్పుడు ఆ బాలకుడు చచ్చిపోయాడు అని అంటామా? దాని కొరకు ఏడుస్తామా? అదేవిధంగా ఆ యవ్వనత్వం అనేది పోయి మళ్ళా వాడు వృద్ధుడుగా మారిన తరువాత ఆ యవ్వనుడు పోయినాడు అని ఎవరైనా ఏడుస్తారా? అందువల్ల ఈ శరీరానికి కలుగుతూ ఉన్నటువంటి ఈ మార్పును బట్టి మనం ఎలాగైతే వాడు బ్రతికి ఉన్నాడు, ఒక దశను వాడు పొంది ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయానికి మనం వస్తున్నామో, ఇటువంటి బాల్యం యవ్వనం వర్ధకం ఇటువంటి ఈ మార్పులన్నీ ఈ దేహానికి వస్తుంది కానీ ఆత్మకు లేదు. ఈ దేహంలో ఎన్ని మార్పులు కలిగినా ఆత్మస్వరూపం అనేది ఒకే విధంగా ఉంటుంది. బాలకుడుగా ఉండేవాడు యువకుడుగా మారినప్పుడు, నేను బాలకుడుగా ఉన్నప్పుడు ఇలా ఉండినాను, ఈ పని చేశాను అని వాడు చెప్తూ ఉన్నాడు కదా. అందువల్ల కంటే వేరే వ్యక్తిగా ఉండినట్టయితే ముందు నేను ఇలా చేశాను అని ఎలా చెప్తాడు వాడు? అందువల్ల ఆత్మకు అంటే ఆత్మస్వరూపానికి నాశం అనేది లేదు. దేహానికి నాశం కలుగుతుంది కానీ ఆత్మస్వరూపానికి నాశం అనేది లేదు అనేటువంటి విషయాన్ని చక్కగా ఇక్కడ తెలియపరిచారు కృష్ణ పరమాత్మ ఈ 13వ శ్లోకంలో. దానికి భాగవతంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని కూడా, దేహాంతరం అనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః వ్రజం స్థిష్టన్ యదైకేన పదైకేన యథైవేకేన గచ్చతి యథా తృణ జలూకైనం దేహీ కర్మగతిం గతః అనేటువంటి శ్లోకాన్ని మన పూర్వులు ఇక్కడ ప్రమాణంగా వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు అర్జునికి చేసినటువంటి ఈ ఉపదేశం మనం భాగవతంలో కంసునికి వసుదేవుడు చేసిన ఉపదేశం వలె ఉంది అని మన పెద్దలు చెప్తారు. కంస అంటే కంసుడు దేవకి ఎదురుగా వచ్చి నిలిచి, ఈమె గర్భంలో పుట్టే వ్యక్తి కదా, నాకు యముడుగా రాపోతాడు, నన్ను చంపేస్తాడు, అందువల్ల ఈమెను నేను చంపేస్తాను అనే విధంగా వాడు వచ్చి నిలిచినప్పుడు, అప్పుడు ఈ వసుదేవుడు కంసుణ్ణి చూసి చెప్తున్నాడు. చెప్పినటువంటి ఉపదేశం కంసునికి ఆ వసుదేవుడు చేసిన ఉపదేశం వలె అర్జునునికి కృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఆత్మ అనేదానికి నాశం అనేది ఎప్పుడు సంభవించదు. ఒక జీవుడు ఒక దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహాన్ని పట్టుకుంటాడు, అప్పుడే ఈ దేహాన్ని వాడు వదులుతాడు. నడిచిపోయే ఒక వ్యక్తి
రెండు పాదములతో నడిచిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక పాదాన్ని భూమిలో పెట్టుకొని మరొక పాదాన్ని పైకి ఎత్తి మరొక చోట వాడు పెడతాడు. ఒకే సమయంలో రెండు పాదాన్ని పైకి ఎత్తినట్టయితే వాడు కింద కదా పడిపోతాడు. జలూకం అని ఒక జంతువు ఉంది, ప్రాణి, అది ఈ గడ్డి పుల్లు పైన అటుగుపోతూ ఉంటుంది. అది ఎలాగైతే ఒకదాన్ని పట్టుకొని మరొకదాన్ని వదులుతూ ఎలాగైతే వెళ్తూ ఉంటుందో అదేవిధంగా ఈ ఆత్మ కూడా నాశం కానిది, నిత్యంగా ఎల్లప్పుడూ భాషించేది. దేహంలో ఉన్నటువంటి ఈ ఆత్మ మరొక దేహాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తాడో అప్పుడు ఈ దేహాన్ని విడిచిపెడుతుంది. అందువల్ల ఆత్మతత్వానికి నాశం అనేది లేదు అనేటువంటి విషయాన్ని 13వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగినది. 14వ శ్లోకం, మాత్రాస్పర్శస్తు మాత్రాస్పర్శాస్తు కౌంతేయే శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాంతి తిక్షస్వ భారత. కుంతీపుత్ర, శబ్దం స్పర్శం రూపం రసం గంధం అనేటువంటి 5 ఇంద్రియాలు, దానికి విషయంగా ఉన్నటువంటి వస్తువులు, వీటికి ఇంద్రియములతో కలిసి ఉండే సమయంలో ఆ శైత్యం, ఆ ఔష్ణ్యం, వీటి నుండి ఆ సుఖం, ఆ ఉష్ణం వలన కలుగుతున్నటువంటి దుఃఖం, ఇదంతా సంభవిస్తూ ఉంటుంది. ఇవి రావడం పోవడం ఆ విధంగా ఉన్నందు ఉంటుంది అర్జున. అందువల్ల ధైర్యంతో ఈ యుద్ధ కార్యం జరిగేటప్పుడు నీకు అటువంటి ఆ సహనశక్తి అనేది ఉండాలి. అందువల్ల నువ్వు అటువంటి సహనశక్తితో ఈ విషయాన్ని నువ్వు తీసుకోవాలి, బాధపడకూడదు. వచ్చే సుఖం, వచ్చే దుఃఖం రెండింటిని నువ్వు సహనశక్తితో, ఓర్పుతో దాన్ని స్వీకరించు అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తెలియపరుస్తున్నారు. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ పురుషర్షభ సమదుఃఖ సుఖం ఘోరం సో అమృతత్వాయ కల్పతే. అర్జున, ధైర్యంతో కూడినవాడై ఉదరని ఆ దుఃఖాన్ని సుఖం వలే తలుచుకొని ఉండినట్టయితే ఆ విధంగా ఉన్నటువంటి ఏ మనిషిని, ఎటువంటి ఆ పురుషుణ్ణి, అతనికి ఏదో బాణము చేత ఏదైనా బాధ కలిగినప్పుడు కూడా ఎటువంటి కష్టం అనేది సంభవించదు. వాడు మోక్షాన్ని పొందుతాడు. నీలాగా దుఃఖం అనేటువంటి దాన్ని సహించకుండా ఉన్నటువంటి వాడు మోక్షానికి ఎలా వెళ్తాడు? అందువల్ల సమదుఃఖ సుఖం, దుఃఖము సుఖం వలె, అంటే దుఃఖాన్ని కూడా సుఖం వలె ఎలా తలుచుకోవచ్చు అని నువ్వు అడగవచ్చు. ఈ వ్యాధి వెళ్ళాలంటే దాన్ని, మన శరీరంలో ఉండే వ్యాధి పోవాలనేటువంటి కోరికతో కూడినటువంటి వాడు ఆపరేషన్ మొదలైనటువంటి ఆ కష్టాన్ని కలిగింపచేసే విధంగా ఉన్నటువంటి దాన్ని సహించుకుంటాడు కదా, తరువాత మనకు సుఖం వస్తుంది అనేటువంటి భావంతో. అందువల్ల సుఖానికి కారణంగా అది ఉన్నందువలన సుఖం వలె దాన్ని తలుచుకొని ఎలాగైతే సహనశక్తితో ఉంటాడో అదేవిధంగా ఐశ్వర్యం, అంటే డబ్బు సంపాదించాలా అనేటువంటి కోరికతో కూడినటువంటి వాడు సముద్రాన్ని దాటడం మొదలైన సాహస కార్యంలో ప్రవేశించి చివరిలో ఎలాగైతే ఆ సుఖాన్ని వాడు పొందుతాడో, దీనివల్ల మనం సుఖాన్ని పొందవచ్చు అనే భావంతో వాడు కూడి ఉంటున్నాడో, ఆ విధంగా మోక్షాన్ని పొందుటకు
దానికి ఉపాయంగా చేసే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని అనుష్ఠించేటప్పుడు దానివల్ల కలుగుతూ ఉన్నటువంటి ఆ దుఃఖము సుఖం వలె, అంటే దుఃఖం అన్నిటినూ సుఖంలాగానే భావించాలి అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నారు. వాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దుష్టో అనయోహో తత్వదర్శిభి. ముందుగా 11వ శ్లోకంలో గతాసూన్ అగతాసూంశ్చే నానుశోచతి పండితాః నానుశోచంతి పండితాః అని అన్నారు. ఈ ఆత్మ సమూహం నిత్యముగా ఉన్నందువలన ఈ దేహములు నాశమయ్యే స్వభావంతో కూడి ఉండిన దానివల్ల ఈ ఆత్మను గురించి ఈ దేహాన్ని గురించి పండితులు శోకించరు అని కృష్ణ పరమాత్మ అన్నాడు. ఆ విషయాన్ని ఈ 16వ శ్లోకంలో విశదీకరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎల్లప్పుడూ మార్పుతో కూడి ఉన్నటువంటి ఆ స్వభావంతో కూడినటువంటి ఈ దేహంలో ఈ దేహానికి ఒకే విధంగా ఈ దేహం అనేది ఉంటుంది అనేది లేదు. ఎల్లప్పుడూ శాశ్వతంగా నిలిచి ఉండే నిత్యంగా కనబడే ఆత్మ అనే దానికి అది ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు లేదు అనేది లేదు. మన చేత దీన్ని మనం తెలుసుకుంటున్నాము. ఈ దేహము ఆత్మ ఈ రెండు వస్తువులను గురించి మనం ఏ విధంగా అనుకుంటున్నామో ఆ విధంగా తత్వాన్ని ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి. అందువల్ల ఇక్కడ ఈ సత్య విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు. అవినాశితూ తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి. అర్జున, ఈ ఆత్మ సమూహానికి నాశం అనేది లేదు. అది ఎందువల్ల అంటే ఈ ప్రజ్ఞతో కూడినటువంటి ఈ ఆత్మవస్తు చేత దానికంటే వేరుగా ఉన్నటువంటి జ్ఞానం లేని ఆ అచేతన ఆ వస్తువులో అన్ని చోట వ్యాపించి ఉన్నటువంటి ఆ దశలో ఆత్మవస్తు అనే దానికి నాశం అనేది ఎల్లప్పుడూ కలగదు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అన్ని వస్తువులో లోపల ఇది ప్రవేశించి ఉన్నందువలన వ్యాపించి ఉన్నందువలన మిక్కిలి సూక్ష్మంగా ఉన్నందువలన దీనికి నాశం అనేది ఆత్మ వస్తువుకు నాశం అనేది ఎప్పుడు లేదు. ఇతర వస్తువులు దానికంటే ఈ ఆత్మవస్తు కంటే అంటే జీవాత్మ ఆత్మ కంటే స్థూలంగా పెద్దదిగా ఉన్నందువలన ఏ వస్తు చేత గాని కూడా ఈ ఆత్మకు నాశం అనేది సంభవించదు. లోకంలో ఒక వస్తువును నాశం చేసే శక్తి జలము అగ్ని గాలి వీటి వల్ల కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా జరిగినప్పుడు ఆ వస్తువు యొక్క లోపల ప్రవేశించి వ్యాపించి ఆ వస్తువును నాశం చేసేదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే జలము చేత నాశము, అగ్ని చేత నాశము, గాలి చేత నాశం అనేది సంభవిస్తూ ఉంది. అదేవిధంగా ఒక ఘటం తీసుకుంటాం, అంటే ఒక పాన, అంటే ఒక కుండె దాన్ని తీసుకుంటాం. దాన్ని అది మట్టితో చేయబడినది, దాన్ని రోకలితో కొట్టేస్తే తర్వాత ఘటం అనేటువంటి ఆ వస్తువు కనపడదు.
అది నాశమైపోతుంది. ఆ రోకలితో కొట్టేటప్పుడు వేగంతో మనం దాన్ని కొట్టే సమయంలో ఒకనొక గాలి దానిపైన పడి ఆ గాలి చేత ఆ వస్తువు యొక్క నాశం అనేది సంభవిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ ఆత్మను అంటే జీవాత్మను నాశం చెయ్యవలయను అనేటువంటి ఆ సంకల్పాన్ని భగవంతుడు చేసుకోలేదు. అంటే ఆత్మతత్వానికి నాశం అనేది భగవంతుని యొక్క సంకల్పం వల్ల కూడా జరగలేదు. అందువల్ల ఆత్మవస్తు అనేది నాశం కాని నాశం లేని సంభవించని నిత్యంగా ఉండే ఒకనొక వస్తు విశేషం. అందువల్ల ఈ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఒక్కొక్క జీవాత్మ ఒక్కొక్క అచేతన వస్తువులో సూక్ష్మంగా ప్రవేశించి ఏన సర్వం ఇదం తతం అని కృష్ణుడు చెప్పినట్టు ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క వస్తువు లోపల అన్ని చోట వ్యాపించి ఉన్నది అని మనం అర్థం చేసుకోకూడదు. జీవాత్మ అనేవాడు అంటే జీవాత్మ అనేటువంటి తత్వం ఒక్కొక్క అచేతన వస్తువులో సూక్ష్మంగా ప్రవేశించి ఉంది అనే భావానికి మనం రావాలి. అంతమంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశీనో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. అర్జున, బయట కనపడే వస్తువు వలె నాశం పొందే విధంగా ఉన్నటువంటి ఒకనొక తత్వమే ఈ ఆత్మతత్వం. అందువల్ల ఈ ఆత్మకు నాశం కలిగేది అనే విషయం ఎక్కడ చెప్పబడలేదు. అంటే మన శరీరానికి దేహం అని పేరు. దేహం అంటే దిహ ఉపచయే అనేటువంటి సంస్కృత ధాతు నుండి వచ్చినటువంటి పదం. అది వృద్ధి పొందేది అని అర్థం. దీనికైతే ఆ విధంగా వృద్ధి రావడం అనేది ఒక దశ కలుగుతుందో అంటే దాన్ని ఉపచయం అంటారు. ఆ ఉపచయం కలిగే చోట అంటే ఒకనొక వృద్ధి అనేది ఒక వస్తువు కలుగుతుంది అంటే అదే వస్తువుకు మరొక అంశం కలుగుతుంది, దాన్ని అపచయం అంటారు. ఆ వస్తువు చిన్నదిగా అట్లనే పోవడం. ఈ మాదిరిగా ఒక వస్తువు వృద్ధి పొందడం హ్రాసాన్ని పొందడం అనేటువంటి మారు ఇటువంటి ఆ మార్పులు ఒక్కొక్క వస్తువుకు సంభవిస్తూ ఉంటుంది. ఏ ఏ వస్తువుకు ఆ విధంగా అవయవం అనేది ఒకటి ఉంటుందో ఆ వస్తు తప్పకుండా ఒకరోజు అది నాశాన్ని పొందుతుంది. అందువల్ల దేహం అనేటువంటి ఆ శబ్దం యొక్క అర్థాన్ని మనం పరిశీలన చేస్తే ఈ దేహం అనేదానికి ఉపచయం అనేది ఒకటి కలుగుతుంది. దిహ ఉపచయే కదా సంస్కృత ధాతు. అందువల్ల దీనికి నాశం అనేది తప్పకుండా కలుగుతుంది. అందువల్ల శరీరం అనేదానికి నాశం కలిగేదే శరీరం అనేటువంటి అర్థానికి మనం దీనివల్లే రావచ్చు. అదే ఆత్మ విషయానికి అట్లా కాదు. ఈ శరీరం పృథివీ, జలం, తేజస్సు, గాలి, ఆకాశం ఈ పంచభూతముల చేత తయారైనది. ఈ పంచభూతాలు ఒక రకంగా చూస్తే అది కూడా ఇవి నాశమయ్యేది కనుక వీటితో కలిసి ఉన్నటువంటి ఈ శరీరానికి కూడా నాశమయ్యేది అనేది ఉంది అని
ఈ శ్లోకం మనకు తెలియపరుస్తుంది. ఈ శరీరం అనేది మనం చేసినటువంటి పుణ్యపాపములకు ఆ కర్మములకు ఫలాన్ని మనం అనుభవించడానికి ఏర్పడినది. ఆ కర్మముల యొక్క అవసానంలో ఈ శరీరం అనేది నాశమైపోతుంది. భగవంతుని యొక్క ఆ తిరుమేని అంటే శరీరం, నిత్యసూర్యుల యొక్క ఆ తిరుమేని ఆ శరీరం, పుణ్యపాప రూపమైనటువంటి కర్మముల చేత ఏర్పడినవి కాదు, కలిగినది కాదు. అందువల్ల భగవంతుని యొక్క ఆ తిరుమేని దానికి నాశం అనేది ఎప్పుడు లేదు, ఆ శరీరానికి నాశం అనేది లేదు. అందువల్ల ఈ శరీరం అనేది నాశం అయిపోయేది, ఆత్మ అనేది నిత్యంగా ఉండేది. ఈ ఆత్మకు నాశం అనేది ఎప్పుడు సంభవించదు అనే దాన్ని ఎన్నో ప్రమాణముల చేత మన పూర్వాచారులు విశదీకరించి ఉన్నారు. ఈ దేహం అనేది నాశమైపోయేది అనేది ప్రత్యక్ష సిద్ధం, అందరికి తెలిసిన విషయమే. దీన్ని భగవంతుడు కారణాలను చూపించి ఆయన చెప్పాలనా, దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే దీని యొక్క సమాధానాన్ని స్వామి వేదాంత దేశికులు వారు తాత్పర్య చంద్రికలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. దేశికులు వారు చెప్పిన విషయం ఏమిటంటే, తాత్పర్య చంద్రిక వ్యాఖ్యానంలో ఈ ఆత్మకు ఖడ్గం అంటే కత్తి మొదలైన వస్తువుల చేత ఆయుధముల చేత నాశం అనేది సంభవించదు. ఆత్మకు అవయవం లేనందువలన, శరీరానికి అవయవాలు ఉన్నందువలన ఈ ఖడ్గం అంటే కత్తి చేత నాశం అనేది సంభవిస్తుంది అని దేశికులు వారు చెప్తున్నారు. ఆత్మకు అదేవిధంగా శరీరానికి స్వభావంగానే ఎన్నో వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఈ దేహం అనేదే ఆత్మ అనేది మనం అనుకోకూడదు. దేహం వేరు, ఆత్మ వేరు. అందువల్ల దేహం అనేది ఆత్మ కాదు అనేదాన్ని చూపించడం ఇది ఒక ప్రయోజనం. మన పైన ఏదో ఒక బాణం వచ్చి పడిందంటే ఆ గాయం ఏర్పడినది, అప్పుడు మనం ఏం చేస్తాం, దానికి ఆ బాణాన్ని శరీరం నుంచి తీసేసి దానికి ఏదైనా ఆయింట్మెంట్ లాంటి దాన్ని పూసేసి మనం ఏదో ఒక ఆరోగ్యం తిరిగి మనకి ఏర్పడినట్టు చేసుకుంటాం. అంటే దీనివల్ల శరీరం నాశం కాకుండా నిత్యంగా ఉంటుంది అనే భావం మనకు కలుగుతుందా? కలగదు. ఈ దేహం అనేది మెరుపు కంటే శాశ్వతం కానిది అనే దాన్ని కూడా దేశికులు వారు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ దేహం అనేది మనకు శాశ్వతంగా ఉండదు, మెరుపు కంటే ఇది వేగవేగంగా నాశమైపోయేది అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకున్న దానివల్ల ఈ శరీర విషయంలో ఒకనొక వైరాగ్యం దాంట్లో ఆసక్తి చూపించకుండా ఉండడం ఏర్పడుతుంది. అందువల్ల నియమైన నాశమైపోయే విధంగా ఉన్నటువంటి దీన్ని గురించి, ఈ శరీరాన్ని గురించి బాధపడి ఏం ప్రయోజనం అని దేశికులు వారు చెప్తున్నారు. అది మాత్రం కాదు, ఈ శరీరం అనేది నాశమైపోయే విధంగా ఉండినా అది ఎప్పుడు నాశమయ్యేది అనే విషయం దాన్ని తెలుసుకోవడం కఠినంగా ఉన్నందువలన ఈ మోక్షం కొరకు మనం చేయవలసిన శరణాగతిను అనుష్ఠించవలసినటువంటి ఆ శరణాగతిను ఆలస్యం చేయకుండా వెంటనే చేయవలేను, ఇది ఆరవ ప్రయోజనం అని దేశికులు వారు ఆరు ప్రయోజనాన్ని ఈ శ్లోక
వ్యాఖ్యానంలో ఆయన చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఆత్మకు నాశం అనేది కలగదు, శరీరానికి నాశం అనేది అనే విషయాన్ని తెలియపరిచారు. ఏవం వేత్తి హంతారం యశ్చైనం న్యతే హతం ఉభౌతౌ నబిజానీతో నాయం హంతి నహన్యతే. 19వ శ్లోకం. దేహం వేరు, ఆత్మ వేరు. దేహం అనేది నాశమైపోయేది, ఆత్మకు ఆ నాశం అనేది లేదు అనేదాన్ని ఎన్నో కారణాలను చూపించి మందబుద్ధితో కూడిన వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా మళ్ళమళ్ళ ఉపదేశిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ ఆత్మను ఎవరి చేత గాని, ఏ వస్తువును చేతిలో పెట్టుకుని కానీ ఈ ఆత్మ అనే దాన్ని నాశం చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఈ ఆత్మను కత్తి చేత నరకడం సంభవించదు, అగ్గి చేత ఈ ఆత్మకు నాశం అనేది కలగదు, జలము చేత ఈ ఆత్మకు నాశం అనేది కలగదు, గాలి చేత కూడా ఆ విధంగా ఆత్మకు నాశం అనేది కలగదు. అందువల్ల ముందు చూపించినటువంటి దృష్టాంతంగా చూపించినటువంటి కత్తి మొదలైనటువంటి సూక్ష్మమైనటువంటి చిన్న ఈ ఆత్మను దాని చేత నాశం చేయడం అనేది అది సంభవం కాదు. సూక్ష్మాది సూక్ష్మంగా కనబడుతున్నటువంటి ఈ ఆత్మతో ఈ వస్తువులన్నిటి వల్ల నాశం అనేది కలగదు. స్థూలంగా పెద్దదిగా కనబడే విధంగా ఉన్నటువంటి దేహాన్ని నరకవచ్చు, అగ్గిలో ఎత్తి వేయవచ్చు ఆ శరీరాన్ని, నీటిలో అట్లే వాడు పడినట్టు చేయవచ్చు, అన్ని చేయవచ్చు, గాలి చేత కూడా అతనికి ఒక ఉపద్రవం కలిగినట్టు చేయవచ్చు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకోకుండా నేను కత్తి చేత అతన్ని నరికేసి చంపేశాను అని చెప్తున్నాడో, ఎవరైతే వీడు అతని చేత కత్తి వల్ల చంపబడినాడు అని తలుచుకుంటున్నాడో, ఈ ఇద్దరు ఆత్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అర్థం. అందువల్ల ఈ ఆత్మను ఎవరు చంపలేదు, అంటే దేహానికి నాశం కలుగుతుంది కానీ ఆత్మకు నాశం అనేది లేదు. అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు, ఆత్మ అనేది నాశం అవదు అని చెప్తే నాహింస్యాత్ సర్వభూతాని అని స్మృతి వాక్యం ఉంది, ఏ ప్రాణిను చంపరాదు, న బ్రాహ్మణం హన్యాత్, బ్రాహ్మణుణ్ణి చంపకూడదు అని శాస్త్రంలో చెప్పబడి ఉంది కదా, ఈ వాక్యాలకు సమాధానం ఏమి? అంటే చంపడానికి వీలు కాని ఈ ఆత్మను చంపవద్దు అని చెప్పడం ఎలా కుదురుతుంది? అందువల్ల ఈ వాక్యములను పరిశీలిస్తే ఆత్మను కూడా చంపవచ్చు, దాన్ని ఆ విధంగా చంపితే మనకు పాపం సంభవిస్తుంది అని కదా అర్థం ఏర్పడుతుంది అని అర్జునుడు అడుగుతున్నాడు. బ్రాహ్మణుణ్ణి చంపవద్దు అనేదానికి బ్రాహ్మణ శరీరాన్ని చంపవద్దు అని అర్థం చెప్పడం ఉచితంగా ఉండదు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ల యొక్క పుత్రుడు వాళ్ల యొక్క మనస్సులో ఒక నొప్పి కలిగేటట్టు ఏదైనా వాళ్లను తిట్టితే అతన్ని మాతృహ పితృహ అంటే తల్లిని చంపినవాడు, తండ్రిని చంపినవాడు అని చెప్తారు. అదే తల్లిదండ్రులు చచ్చిపోయిన తరువాత
వాళ్లను నరికినా, వాళ్ల శరీరంలో అగ్గి పెట్టినా, ఇతన్ని హింసకుడు అని, హత్య చేసిన వాడు అని ఎవరు చెప్పరు, ఇతన్ని నిందించరు. అందువల్ల ప్రాణం లేని శరీరాన్ని చంపవద్దు అని చెప్పడం కుదరదు. ఆత్మను చంపవద్దు అని ఇక్కడ అర్థం చెప్పడం స్వారస్యంగా ఉంటుంది. అందువల్ల ఆత్మ అనేది దాన్ని కూడా చంపవచ్చు అనేటువంటి భావం కలుగుతుంది కదా కృష్ణ అని అర్జునుడు అడిగినాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఆత్మను మన వల్ల చంపడం అనేది అవదు, ఆత్మ అనేది నిత్యం. అతన్ని చంపవద్దు, ఇతన్ని చంపవద్దు అని శాస్త్రం చెప్పినప్పుడు ఆ ఆత్మకు ఆ శరీరంలో ఎంతవరకు సంబంధం ఉంటుందో ఆ సంబంధాన్ని నువ్వు నాశం చేయవద్దు అని ఇక్కడ అర్థం చెప్పాలి. శాస్త్రంలో విధింపబడిన యాగము, యుద్ధము మొదలైనటువంటి కార్యం తప్ప మిగిలిన సమయాల్లో ఈ ఆత్మకు ఈ శరీరానికి ఉన్నటువంటి సంబంధాన్ని విడతీయడం అది గొప్ప పెద్ద పాపం కింద సంభవిస్తుంది అనేదే పరమ సిద్ధాంతమని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ఆత్మ అనేది కొత్తగా పుట్టడం అనేది లేదు, పుట్టిన తరువాత చచ్చిపోవడం అనేది ఆత్మకు లేదు. పుట్టినాడు అంటే ఆ దేహ సంబంధాన్ని పొందినాడు అని అర్థం చెప్పాలి. చచ్చిపోయినాడు అంటే ఈ శరీరాన్ని వాడు వదిలినాడు అని అర్థం. ఈ ఆత్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళినది అని అర్థం. అందువల్ల పుట్టినాడు చచ్చాడు అనేటువంటి వ్యవహారాలు అన్నీ ఆత్మస్వరూపాన్ని మనసులో ఉంచుకొని చెప్పలేదు. అంటే ఆత్మస్వరూపానికి అటువంటి వ్యవహారం లేదు, అంతా దేహ సంబంధానికి సంబంధించిన విషయాలు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకో అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగినది. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మతత్వం సృష్టి యొక్క మధ్యలో పుట్టడం అనేది లేదు, చచ్చిపోయడం అనేది లేదు, కల్పం యొక్క ఆదిలో ఏర్పడి కలిగి కల్పం యొక్క చివరిలో కంటి కనబడకుండా పోతుంది ఆత్మతత్వం అనేది లేదు, కల్పం యొక్క ఆరంభంలో బ్రహ్మ ఆవిర్భవించాడు, కల్పం యొక్క చివరిలో వాడు పరమవధించాడు అని శాస్త్రంలో చెప్పినటువంటి విషయం అన్నీ దేహానికి సంబంధించిన విషయం తప్ప ఆత్మకు సంబంధించిన విషయం కాదు. నజాయతే మ్రియతే వా కదాచిత్, అంటే ఈ ఆత్మ అనేది కొత్తగా ఏర్పడుతుంది, ఇది పోయినది అనేటువంటిది ఆత్మకు ఈ వ్యవహారం అంతా లేదు, దేహానికే అని ఈ శ్లోకం తెలియపరుస్తుంది. అందువల్ల అన్ని దేహాల్లో ఉండే ఆత్మ అజహ. ఈ ఆత్మతత్వం ఎటువంటిది అంటే అజహ. నే జాయతే ఇది అజహ, మళ్ళా పుట్టలేదు. అంటే జన్మ అనేది జన్మరాహిత్యం ఈ ఆత్మతత్వానికి ఉంది. అందువల్ల నాశం లేని తత్వం ఆత్మతత్వం. ఈ ఆత్మ నిత్యుడు, మన చేత చూడటానికి వీలు కాని ఆ ప్రళయకాలంలో ప్రకృతిలో ఏర్పడే సూక్ష్మమైనటువంటి ఒకనొక మార్పును ఈ ఆత్మతత్వం అనేది పొందేది లేదు. అందువల్ల
ఎల్లప్పుడూ కొత్త కొత్తదిగా కనబడే విధంగా ఆశ్చర్యంగా కనబడే ఒకనొక శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి తత్వమే ఆత్మతత్వం. అందువల్ల శరీరానికి నాశం కలిగినా దాన్ని నాశం చేసినా శరీరాన్ని ఆత్మ అనే దానికి మాత్రం ఆ విధంగా నాశం అనేది లేదు. కఠోపనిషత్తులో కూడా ఈ శ్లోకం నజాయతే మ్రియతే వా కదాచిత్ అనే ఈ గీతా శ్లోకం కఠోపనిషత్తులో కూడా చెప్పబడి ఉంది. అక్కడ విపశ్చిత్ అని ఒక పదం ఉంది, దానికి బదులుగా ఇక్కడ కదాచిత్ అని గీతలో ఉంది. అదే వ్యత్యాసం. ఈ దేహం అనేదే ఆత్మ అని కొందరి యొక్క సిద్ధాంతం. శరీరం వేరు ఆత్మ వేరు, అయినా ఆత్మ అనేది నిత్యం కాదు. శరీరం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు కలిగి శరీరం నాశమైపోయేటప్పుడు ఈ ఆత్మ కూడా నాశమైపోతుంది అని కొందరు అన్నారు. శరీరం ఎప్పుడప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ఈ ఆత్మ అనేది ఏర్పడి ఈ శరీరం నాశమయ్యే సమయంలో ఈ ఆత్మ అనేది నాశం అయ్యేది కాదు. భగవంతుడు ముందుగా జగత్తును సృష్టి చేసినప్పుడు ఆత్మ పుడుతుంది, అది అనేక శరీరములను పొంది ప్రళయకాలంలో నాశమైపోయేది నాశమైపోతుంది. ప్రళయకాలంలో ఈ ఆత్మ అనేదే లేదు. అందువల్ల ఈ ఆత్మతత్వం అనేది అనిత్యమే అని మరీ కొందరు ఆ విధంగా తమ అభిప్రాయాన్ని అన్నారు. ఇవి శాస్త్ర విరుద్ధంగా ఉన్నటువంటి వాదాలు. ఈ దేహం అనేదే ఆత్మ కాదు, శరీరం ఉండేట అంటే ఎప్పుడైతే శరీరం ఏర్పడుతుందో కలుగుతుందో ఆ కలిగినటువంటి ఆ శరీరం ఎప్పుడైతే నాశమైపోతుందో అప్పుడు దీనికి నాశం అనేది సంభవించదు. ప్రళయకాలంలో లేకుండా సృష్టికాలంలో ఏర్పడి మళ్ళ ప్రళయకాలంలో నాశమయ్యేది అనేది లేదు. ప్రళయకాలంలో అన్ని ఆత్మ సమూహం ప్రళయకాలంలో కూడా ఉంటున్నారు. ఈ ఆత్మ సమూహం అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు కనపడే విధంగా దేవతలు మనుష్యులు అని ఆ తని పేరుతో తని ఆకారముతో లేకుండా పరమాత్మతో ఉండేటప్పుడు బాగా వేడిగా కాల్చబడినటువంటి ఒకనొక ఇనుములో కొంచెం నీళ్లు పోస్తే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఈ ఆత్మతత్వం అనేది పరమాత్మతో అటు కలిసి ఉంటుంది. ఈ శరీరం మొదలైన అచేతనంగా ఉన్నటువంటి దీనికి ఆరు విధమైనటువంటి వికారాలు కలుగుతున్నాయి. అస్థి ఉన్నది, జాయతే ఉంటుంది అంటే ఏర్పడుతుంది, పరిణమతే ఒక వృద్ధిని పొందుతూ ఉంటుంది, అభివృద్ధి పొందుతుంది అంటే శరీర వృద్ధి, వర్తతే బాగా వర్ధతే అది బాగా వృద్ధి పొందుతూ ఉంటుంది, అపక్షీయతే అది నాశం అవడానికి ప్రారంభమవుతుంది, నశ్యతి నాశమైపోతుంది అనేటువంటి ఆరు విధమైన వికారాలు ఉన్నాయి. ఈ విధంగా ఎటువంటి వికారం కలగకుండా ఉండేదే ఆత్మతత్వం. శరీరానికి ఆరు విధమైనటువంటి వికారాలు కలుగుతాయి, కానీ ఆత్మకు అటువంటి వికారాలు ఏమి కలగదు. ఆత్మను అనుభవించినప్పుడు అంతా దీనికి ముందు అనుభవించని వస్తువును అనుభవించే విధంగా అనుభవించిన మాదిరిగా కొత్త కొత్తగా ఒకనొక అనుభవం దీనివల్ల ఏర్పడుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది.
వేదావినాశినం నిత్యం యయేనం అజం అవ్యయం కథం సహ పురుష అపార్థ కం ఘాతయతి హంతి కం. అర్జున, నాశం కానిది, జన్మ అనేది కానిది, ఎటువంటి వికారం కలగకుండా ఉండేది, నిత్యముగా ఉండేది, ఆ విధంగా ఉండే ఈ ఆత్మను ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటాడో అటువంటి వివేకిగా ఉండే ఆ పురుషుడు దేవతలు, మనుష్యులు, పశు, పక్షి మొదలైన శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మతత్వం విషయంలో ఒక ఆత్మను ఎలా నాశం చేస్తాడు, కథం హంతి, ఎలా మరొక వ్యక్తిని వాడు నాశం అవడానికి కారణంగా ఉంటాడు, కథం ఘాతయతి, ఈ ఆత్మను నేను చంపుతున్నాను అని ఆ విషయంగా దుఃఖం అనుభవించేది అనేది ఆత్మస్వరూపం యొక్క యథాతథ్యం. అంటే ఉన్నది ఉన్నట్టు ఉన్నటువంటి ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఉన్నటువంటి వాడు ఆ విధంగా అనుకుంటాడు, కానీ మిగిలిన వాళ్ళు ఆ విధంగా అనుకోరు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ. ఆత్మ అనేది నాశాన్ని పొందకుండా ఉండేది, అటువంటి దానికి భోగ సాధనం ఉన్నటువంటి ఆ శరీరం, ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ, ఈ శరీరం ఎప్పుడైతే నాశాన్ని పొందుతుందో ఆ నాశం అనేది శరీరానికి గాని ఆత్మకు కాదు. అందువల్ల శరీరాన్ని నాశం చేసిన దానివల్ల ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా పోయినట్టే కదా కృష్ణ అని మళ్ళా అర్జునుడు తమ సందేహాన్ని అడుగుతున్నాడు. అర్జున, అట్లా అనుకోవద్దు నువ్వు. ఒకడు ఒక వస్త్రాన్ని ధరించుకుని ఉన్నాడు, ఆ వస్త్రం చూడడానికి బాగలేదు, అతని యొక్క శరీరం బాగా కనబడే విధంగా ఎన్నో రంధ్రాలు ఏర్పడినాయి ఆ వస్త్రంలో, ఇంకమేటి ఈ వస్త్రం వద్దు, కొత్త వస్త్రాన్ని ధరించుకుంటామని ఒక వ్యక్తి పాత వస్త్రాన్ని కింద పారేసి కొత్త వస్త్రాన్ని ఎలాగైతే ధరించుకుంటాడో ఆ మాదిరిగా ఈ యుద్ధ భూమిలో దెబ్బను పొంది చచ్చిపోయేవాళ్ళు పాత ఆ మనుష్య శరీరాన్ని విడిచిపెట్టి కొత్త దేవ శరీరాన్ని వాళ్ళు పొందుతున్నారని శాస్త్రం చెప్తుంది. భీష్మాచార్యులు లాంటి వాళ్ళు నీచేత ఈ యుద్ధంలో ఒకవేళ వాళ్ళు మరణాన్ని వాళ్ళు పొందినట్టయితే ఆ భీష్మాచార్యుల యొక్క ఆ వృద్ధాప్యంతో కూడినటువంటి ఆ మనుష్య శరీరం పోయి ఉత్కృష్టమైనటువంటి దేవ శరీరం అతనికి లభిస్తుంది. అందువల్ల ఈ విషయంలో నువ్వు సంతోషించాలి కానీ దుఃఖం పడడానికి ఎటువంటి ఆస్పదం లేదు, కారణం లేదు అన్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల నువ్వు ఈ విషయంలో శోకించవద్దు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః అచ్చేద్యోయం అదహ్యోయం అక్లేశ్యో అక్లేద్యో అశోష్యయేవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ ఆత్మవస్తువును, ఈ ఆత్మతత్వాన్ని మన వల్ల ఏం చేయడం మన వల్ల కాదు. ఈ ఆత్మను ఆయుధముల చేత నరకడం సంభవించదు,
ఈ ఆత్మను అగ్ని దహిస్తుందా అంటే దహించదు. అగ్ని దాహం వల్ల ఆత్మకు ఎటువంటి నాశం కలగదు. ఈ ఆత్మను జలంలో వేసినా కూడా ఏమి అవదు ఆత్మతత్వానికి. గాలి దీన్ని ఏమి చెయ్యదు. అందువల్ల ఈ ఆత్మ అన్ని వస్తువు కంటే సూక్ష్మంగా ఉన్నందువలన ఆయుధాలు మొదలైన ఈ వస్తువుల చేత దీన్ని ఏమి చేయడం అవదు. అందువల్ల ఈ ఆత్మను నరకడం, అగ్గిలో పెట్టడం మొదలైన కార్యం చేయడం ఎంత అసంభవం. అందువల్ల ఆత్మ అనేవాడు నాశం లేనివాడు, అన్ని వస్తువులో ప్రవేశించే శక్తి సామర్థ్యంతో కూడినవాడు, స్వభావంలో ఎటువంటి మార్పు కలగకుండా ఉండేవాడు, మరొక వస్తు చేత కూడా ఎటువంటి మార్పు కలగకుండా ఉండే తత్వమే ఆత్మతత్వం. ఆది లేని అనాదిగా ఉన్నటువంటి ఆత్మతత్వం, సర్వగతుడు, అన్ని చోట ఉండే వెళ్లే ఆ సామర్థ్యంతో కూడినటువంటి తత్వం ఆత్మతత్వం. అందువల్ల సమస్త వస్తువులో ప్రవేశించే స్వభావం, ఆ యోగ్యత ఈ ఆత్మతత్వానికి ఉంది అని ఈ రెండు శ్లోకముల చేత కృష్ణ పరమాత్మ తెలియపరిచారు. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విధిత్వైనం నాను శోచితుం అర్హసి. శరీరం మొదలైన ఈ వస్తువులు దీని చేత బాగా తెలుసుకోబడుతుందో ఆ విధంగా ఆత్మను ఎలా తెలుసుకోగలుగుతాం? ఒక వ్యక్తి ఎదురుగా వస్తే పలానా వ్యక్తి వచ్చినాడు అని అతని శరీరాన్ని చూసి మనం అర్థం చేసుకుంటున్నాం. అదే అతని యొక్క శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? అందువల్ల శరీరము, దాని యొక్క స్వభావాలు, ఇవి నేత్రం మొదలైనటువంటి ఇంద్రియముల చేత గ్రహింపబడుతున్నాయి. ఆత్మ అనేది అవ్యక్తంగా ఉన్నందువలన దాన్ని గ్రహించడం మన వల్ల కాదు. ఏవి అంటే ఏది అంటే ఏ ఏ వస్తువులు ఇంద్రియముల చేత గ్రహింపబడతాయో ఆ వస్తువులు దాన్ని వ్యక్తం అని చెప్తారు. ఇంద్రియాలకు గోచరంగా ఏదైతే ఉండదో, అగోచరంగా ఏదైతే ఉంటుందో దాన్ని అవ్యక్తం అని చెప్తారు. అందువల్ల వ్యక్త అవ్యక్త ఆ పదములు ఇక్కడ నిరూపింపబడినాయి. అందువల్ల ఆత్మను ఇంద్రియముల చేత చూడడం అనేది మన వల్ల కాదు. శాస్త్రం చెప్తుంది, అందువల్ల శాస్త్రము చేతనే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అందువల్ల దేహం మొదలైన దానికంటే ఈ ఆత్మ అనేది విలక్షణమైనది, శరీరం కంటే భిన్నముగా ఉండేది, ఈ విధంగా ఇతర వస్తువు కంటే భిన్నముగా ఉండేటట్టు ఈ ఆత్మను మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. తెలుసుకొని నువ్వు దాన్ని గురించి దుఃఖించవద్దు. ఈ ఆత్మను కంటి చేత చూడడం మన వల్ల కాలేదు, అయినా నేత్రముల చేత చూసే శరీరం వలె ఆత్మ కూడా ఒక వస్తువుగా ఉన్నందువలన ఆ శరీరం ఎలాగైతే నాశాన్ని పొందుతుందో ఆత్మ కూడా ఆ విధంగా నాశాన్ని పొందుతుంది కదా అని ఒక యుక్తి చేత నువ్వు నన్ను అడగవచ్చు. అంటే ఇది ఎలా ఉంది అంటే ఒడ్లు ఉన్నాయి, ఆ ఒడ్లులో కొంచెం ఆ ఒడ్లు తీసుకొని విత్తనంగా దాన్ని మనం భూమిలో చల్లుతున్నాం.
అది బాగా వృద్ధి పొంది మళ్ళా అది బాగా మనకు ఎక్కువగా ఆ ఒడ్లను మనకి ఇస్తుంది అనేటువంటి ఆ ఊహతో అనుమానంతో మనం ఆ పని చేస్తాం. అదేవిధంగా శరీరం మొదలైన వస్తువులు నాశమైపోయే దానివల్ల ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా అదేవిధంగా అది కూడా ఒక వస్తువే కదా, అది కూడా నాశమైపోయేదే కదా అని ఎందుకు ఊహించకూడదు అనేటువంటి ఆ సందేహాన్ని పోగొట్టుకోవడానికి ఇతర వస్తువుల కంటే విలక్షణముగా భిన్నముగా ఉండే ఒకనొక తత్వమే ఈ ఆత్మతత్వం అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తరువాత దేహం వేరు ఆత్మ వేరు, దేహం నాశాన్ని పొందుతుంది ఆత్మకు నాశం అనేది లేదు, అందువల్ల నువ్వు కష్టపడవద్దు శోకించవద్దు అర్జున అని కృష్ణ పరమాత్మ ఎన్నో కారణాలను చూపించి అతనికి తెలియపరిచారు. ఇప్పుడు చెప్పబోయే 3 శ్లోకముల చేత దేహమే ఆత్మ అనేటువంటి ఆ విషయాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని నువ్వు శోకించవద్దు అర్జున అని కృష్ణ పరమాత్మ ఉపదేశిస్తున్నాడు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్తే న త్వం శోచితుం అర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అర్జున, కృష్ణ పరమాత్మ అర్జున్ని చూసి ఈ శ్లోకాలను తెలియపరుస్తూ ఉన్నారు. ఈ ఆత్మను నిత్యజాతం నిత్యంగా ఇది ఉండేది, దీనికి చావు అని మరణం అనేది ఏమి లేదు అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ జన్మ మరణం వీటిని స్వభావంగా పొంది ఉన్న ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరాన్ని ఆత్మగా అనుకోవడం, ఆ విధంగా అనుకొని నువ్వు కష్టపడుతున్నావు, అటువంటి కష్టం నీకు వద్దు. ఈ శరీరం వేరు ఆత్మ వేరు అనే పక్షంలో ఈ శరీరం నాశమైనా ఆత్మ అనేది నాశం కానిది, పాపం చేసినా నరకం వస్తుందో అని మనం పాపం చేస్తే నరకం వస్తుంది అని మనం భయపడాలి, ఈ దేహమే ఆత్మ అనేటువంటి పక్షంలో ఈ ఆత్మ కూడా నాశమైపోతే అప్పుడు నరకలోకానికే ప్రసక్తి లేకుండా పోతుంది, అందువల్ల నువ్వు నరకం వస్తుందో ఏమో అని కష్టపడవద్దు. ఏ వస్తువు ఏర్పడుతుందో ఏర్పడిన వస్తువు తప్పకుండా ఒకరోజు అది నాశమైపోతుంది, ఆ విధంగా నాశమైన వస్తువు నిశ్చయం మళ్ళా పుడుతుంది. అంటే పుట్టినవాడు సస్తున్నాడు, సచ్చినవాడు మళ్ళా పుడుతున్నాడు. ఈ మాదిరిగా మారి మారి ఈ సంసార చక్రంలో ఈ విధంగా జరుగుతూనే ఉంది. అందువల్ల లేని వస్తువు కొత్తగా పుట్టదు, ఉండే వస్తువు పూర్తిగా సర్వాత్మన నాశమయ్యేది లేదు, ఒకనొక ఘటం అంటే ఒక బిందె ఏర్పడినది కలిగినది కొత్తగా తయారు చేయబడినది అని చెప్తున్నాం. దానికి ముందు అది ఉందా లేదా, ఉండిందా లేదా, దానికి ముందు కూడా ఉండింది,
ఈ రూపంతో అది ఉండలేదు. మట్టిగా ఉండినది, ముందు ఒక పిండంగా మట్టి పిండంగా ఉండిన దాన్ని ఆ విధంగా ఉన్నప్పుడు మట్టి అని అంటాం. దాన్ని ఒక కుండగా తయారు చేసిన తరు పిమ్మట కంబుగ్రీవాదిమత్ పదార్థ అయం అని చెప్తూ ఇది ఒకనొక ఘటం అని మనం చెప్తున్నాం. వస్తువులో వ్యత్యాసం ఏమి లేదు, ఆ ఆకృతిలో మాత్రం వ్యత్యాసం కనబడుతూ ఉంది. ముందు పూర్వ అవస్థ మట్టి, ఇప్పుడు ఒక బిందగా మట్టి బిందగా కనబడుతూ ఉంది. అదేవిధంగా ఆ బింద కింద పడిపోయినది ముక్కు ముక్కలుగా పోయింది అంటే ఆ వస్తువు పూర్తిగా నాశమైంది అని లేదు. ఆ వస్తువు యొక్క ఆ ఆకృతి అంటే ఆ బిందలాగా కనబడిన ఆ దృశ్యం ఉంది చూడండి, దానికి కలిగింది. అది ముక్కు ముక్కలుగా పోయినప్పుడు అట్లే కింద పడినప్పుడు రెండు భాగంగా పడింది అంటే ఒక భాగాన్ని కపాలం అంటాం, మరొక భాగాన్ని కపాలం అంటాం. ఆ కపాలాన్ని కూడా ఇంకా కింద ఎత్తి వేస్తే అది ఇంకా చిన్న చిన్నదిగా ముక్క ముక్కలుగా మారిపోతాయి. దాని నుంచి అణువులుగా మారుతాయి. ఈ విధంగా ఒకనొక మార్పు కలిగి వస్తువులు ఉంటాయి. అటువంటి దాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ కష్టపడుతూ ఉంటే దానికి లాభం ఏమి లేదు. అందువల్ల అర్జున, నువ్వు ఎందుకు ఈ విషయంలో కష్టపడుతున్నావు, ఎందుకు సోగిస్తున్నావు అని కృష్ణ పరమాత్మ ఇక్కడ అడుగుతున్నాడు. అర్జున్ని చూసి అడుగుతున్నాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం, ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. భగవద్గీతలో 29వ శ్లోకం, దీన్ని వచ్చే వారం అనుభవిస్తాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.